ఈ రైసు గోధుమలు ఈ చక్కెర తినటం వల్ల మన దేహంలో రక్తంలోకి గ్లూకోజు వెంట వెంటనే ఎక్కువ ప్రమాణంలో వెళ్ళటం వల్ల రక్తంలోకి చక్కెర అంశం ఎక్కువైంది. మన దేహం నోటి నుంచి గుదద్వారం వరకు దేవుడిచ్చింది రక్తంలోకి చక్కెరను నిదానంగా వదిలేదానికి. అదే డైజెషన్, అదే పచననాళం, అదే మనకు జీర్ణక్రియకు కావాల్సిన అన్ని అంశాలు దేవుడు కూర్చోబెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వరి బియ్యము గోధుమల్ని ఎంచుకొని, ఎందుకు ఎంచుకున్నాం తర్వాత చెప్తాను, కారణం తర్వాత చెప్తాను. దాన్ని సీత్రీ ఫుడ్స్ అంటారు. సీత్రీ ఫుడ్స్ అంటే నీళ్ళు ఎక్కువ కడితే దిగుబడి ఎక్కువ అవుతుంది. సీత్రీ ఫుడ్స్, సీత్రీ అంటే పైరూవిక్ యాసిడ్ అంటారు. పైరూవిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ వరకు, పైరూవిక్ యాసిడ్ సీత్రీ కార్బన్స్, సిసిసి, గ్లూకోజ్ C6, ఇంకా 3 కార్బన్లు యాడ్ చేస్తే గ్లూకోజ్ అవుతుంది. దిస్ ఈజ్ గ్లూకోజ్. గ్లూకోజ్ తయారవుతూనే మొత్తం ప్రపంచంలో ఆహారం తయారవుతుంది. పత్రహరిత్తు సార్ ఎవరో చెప్పారు, కిరణజన్య సంయోగ క్రియ నుంచి మీకు ఆహారం తయారవుతుంది. ఎవరు తయారు చేస్తారు? పత్రహరిత్తు తయారు చేస్తుంది. పత్రహరిత్తు అంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ మేక్స్ ఫుడ్ ఫర్ ఆల్ ద లివింగ్ థింగ్స్ ఆన్ దిస్ ప్లానెట్. అది సముద్రంలో ఉన్న ఫైటోప్లాంక్టన్ కావచ్చు, పెద్ద పెద్ద కొండ చర్యల్లో ఉన్న మహావృక్షాలు కావచ్చు, గడ్డి కావచ్చు, ఆకు కావచ్చు, ఏ ఆకైనా కానీ కార్బన్ డైఆక్సైడ్ని, ఇంగాల ఆమ్లాన్ని గ్లూకోజ్గా తయారు చేస్తుంది. ఆ తయారు చేసే పద్ధతులు 2 రకాలు, C3 ఫుడ్స్ అంటారు, C4 ఫుడ్స్ అంటారు. C4 అంటే ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి మొదలవుతుంది, 5 కార్బను 6 కార్బను, ఆస్కార్బిక్ యాసిడ్ గ్లూకోజ్. C3 పైరువిక్ యాసిడ్, ఆక్సాలో అసిటిక్ యాసిడ్ గ్లూకోజ్. ఈ C3 నుంచి C4 పోయేదానికి నీళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ తయారవుతాయి. C4 నుంచి C6 పోయేదానికి నీళ్ళు అవసరం లేదు. అందుకే C4 గ్రాసెస్ అంటారు. C4 గ్రాసెస్ భూమిలో ఎక్కడైనా పండుతాయి, నీళ్లు కట్టినా కట్టకపోయినా పండుతాయి. మీరు ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటే చూశారు, చాలా పరక పుల్లల్లాగా గడ్డి పెరుగుతూ ఉంటుంది. అవన్నీ C4 గ్రాసెస్. అంటే నీళ్లు లేకుండానే తేవాంశం ఉంటే చాలు, రూట్స్ బయలుదేరితే చాలు, అవి పెరిగిపోతాయి, ధాన్యం కొడుకుతుంది. ఆ C4 ఫుడ్సే ఈ పుస్తకంలో మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఆహార పదార్థాలు మిల్లెట్స్ అని నేను గడిచిన 25 సంవత్సరాలుగా పరీక్షలు చేసి ప్రయోగాలు చేసి కనిపెట్టాము. మీ ఆరోగ్యం బాగయ్యేదానికి ఏ ఇబ్బంది లేదు, కానీ ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పేదానికి ఈ కథ అంతా చెప్తున్నాను మీకు. ఈ గోధుమలు బియ్యము C3 ఫుడ్స్. C3 ఫుడ్స్ అంటే ఏంటి, నీళ్లు కడితే C3 నుంచి C4కు, ఆక్సాలో అసిటిక్ యాసిడ్కి ఈల్డ్ ఎక్కువ అవుతుంది. అంటే మీరు వరి బియ్యము ముందు నీళ్లు డ్యాములు కట్టక ముందు మీకు చెరువులున్న జమీందారులు కింద భూముల కింద పండించుకునేవాళ్ళు, ఎకరానికి ఒక 7-8 క్వింటల్ పండించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డ్యాములు కట్టి వరి మళ్ళు తయారు చేసి కంపెనీలు ఎరువులు తెచ్చి వేయటం వల్ల ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకి 40 క్వింటల్ పండించగలుగుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ వండర్ఫుల్ C3 to C4 ఆక్సాలో అసిటిక్ యాడ్ సింథసిస్లో నీళ్ల అవసరం ఉండటం వల్ల ఈల్డ్ పెంచుకోవచ్చు. దట్స్ వై వరి గోధుమల్ని ఈ కంపెనీలు యథేక్షగా వాడి ప్రపంచమంతా ఆహారంగా మార్చారు. ఎందుకు, వాళ్ళ ఎరువులు వేస్తే మీకు వరి ఈల్డ్ ఎక్కువ అవుతుంది. సో ఒక ఎకరంలో మేము 8 క్వింటల్ పండించేది 40 క్వింటల్ పండిస్తున్నాం, చూడండి మేము సైంటిస్టులము, మా గొప్పదనము అని చెప్పి ఆ విత్తనాల్ని మీ దగ్గర నుంచి పీక్కొని కంపెనీల వెనకాల ప్రతి సంవత్సరము మీరు వెళ్ళి నిలబడేట్టు చేసుకున్నారు. ఇప్పుడు మీరు వాడుతున్న బియ్యము, ఈ వరి బియ్యము, గోధుమలు, చెరకు, మూడింటిని, చెరకు యాక్చువల్లీ C4, కానీ మనం వాడేదేమిటి C4లో, విత్తనాలు కాదు. అంటే కంకి కట్టినప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం అనేది దానికి సంబంధం లేదు. గడ్డ ఎక్కువైతే చాలు మనకు చెరుకు రసం వస్తుంది. సో ఈ టెక్నిక్తో ఎక్కువ వేయటం వల్ల గడ్డ ఎక్కువ అవుతుంది, దాని నుంచి రసం పీక్కుంటున్నాం. ఈ రసం నుంచి ఏం తయారు చేస్తున్నాం మనం, చక్కెర అనుకుంటున్నారా, సారాయి. సారాయి అమ్ముకొని గవర్నమెంట్లు బతుకుతున్నాయి మనం ప్రపంచంలో ఇప్పుడు. అందుకే చెరుకు ఎక్కువగా
పెంచుతున్నారు. 28% అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెరకు.